నమస్కారం నా ప్రసాద్ ముందు చూసిన ప్రసాద్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్ మ్యూస్ సబ్సర్ థర్టీన్ ఎయిటీ త్రీకి అందరికి స్వాగతం మీరు డేట్ వస్తే ఆగస్ట్ రెండు రెండు వేల ఇరవై రెండు టైం ఒకసారికి ఫైవ్ పీఎం అవుతుంది ఇప్పుడు నా న్యూస్ అయితే ఇవి న్యూస్ స్టార్ట్ చేసే ముందు నేను ఒక పోల్ అయితే కండక్ట్ చేసాం కమ్యూనిటీ ట్యాబ్లో గివ్ అవే ఎలా ఇవ్వాలి త్రీ మిలియన్ గివ్ అవే సర్ప్రైజా లేకపోతే క్లీమ్ ద్వారా అని చెప్పేసి సో ఫస్ట్ సర్ప్రైజ్ ఉంది తర్వాత ఎలక్షన్ రిజల్ట్ లాగా మారిపోతూ మారిపోతూ కిందకి వచ్చేసింది అది గ్లీమ్ నుంచి ఇవ్వమని చెప్పేసి ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రజెంట్ చూసి చెప్తాను ఎగ్జాక్ట్గా ఎంత ఉందో సిక్స్టీ త్రీ పర్సెంట్ వచ్చేసరికి గ్లీమ్ ద్వారా ఇవ్వమని చెప్తున్నారు సర్ప్రైజ్ వచ్చేసరికి థర్టీ సెవెన్ పర్సెంట్ ఇవ్వమని చెప్తున్నారు ఇంకా టైం అయితే ఉంది ఎయిటీ టూ థౌజండ్నే పార్టిసిపేట్ చేస్తారు పోల్లో ఇంకా మీరు పార్టిసిపేట్ చేయకపోతే కమ్యూనిటీ మన కమ్యూనిటీ చెక్ చేయండి కమ్యూనిటీ ట్యాబ్లో పోల్ అయితే ఉంటుంది అక్కడ నుంచి మీరు పార్టిసిపేట్ చేయొచ్చు ఎల్లుండి నేను అనౌన్స్ చేస్తాను ఎలా ఇవ్వబోతున్నాను అది మీ మీరు ఇచ్చిన పోల్ ప్రకారం నేను అనౌన్స్ చేస్తాను సో ఇంకా మీరు పార్టిసిపేట్ చేయకపోతే పోల్లో ఒకసారి వెళ్ళి పార్టిసిపేట్ చేసేయండి అండ్ న్యూస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ వచ్చేసరికి ఫ్లిప్కార్ట్ నుంచి ఫ్లిప్కార్ట్ మొబైల్స్ యాక్సెసరీస్ గ్యాడ్జెట్స్ అన్ని డెలివరీ చేస్తుంది అందరికీ తెలిసిందే మనకి ఇప్పుడు ఈవీ వెహికల్స్ వీళ్ళు డెలివరీ చేయబోతున్నారు వీళ్ళు బౌన్స్ అని చెప్పేసి ఒక కంపెనీతో పార్ట్నర్షిప్ తీసుకున్నారు ఇన్ఫినిటీ ఈ వన్ ఎలక్ట్రికల్ బైక్ వాళ్ళ బౌన్స్ కంపెనీది సో ఇదైతే వీళ్ళు ఫ్లిప్కార్ట్ నుంచి డెలివరీ చేయబోతున్నారు మళ్ళీ ఫోన్స్కే డెలివరీ కష్టమైపోతుంది ఫ్లిప్కార్ట్ నుంచి ఇప్పుడు ఈవీ వెహికల్స్ అంటే కొన్ని ఏరియాస్కి మాత్రమే దీన్ని డెలివరీ చేస్తున్నారు సో డెలివరీ చేసేటప్పుడు మనకి ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి ప్రాబ్లం అవుతుంది మీకే సో ఎప్పుడైనా కానీ వెహికల్స్ ఇట్లాంటివి తీసుకునేటప్పుడు ఆన్లైన్లో కాదు డైరెక్ట్ వెళ్ళండి చెక్ చేయండి రైడ్ చేయండి టెస్ట్ రైడ్ చేయండి తర్వాత డిసిషన్ తీసుకోండి సో ఇట్లాంటివైతే ఎప్పుడు ట్రై చేయకండి ఆన్లైన్లో డెలివరీస్ ఈవీ వెహికల్స్ నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి గూగుల్ ఐవోలో పిక్సల్ సెవెన్ సిరీస్ని తీసుకురాబోతున్నట్టు అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే మనకి అండ్ ఇప్పుడు పాపులర్ టిప్ స్టార్ జాన్ ప్రాసరీస్ ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే అక్టోబర్ పదమూడో తారీఖు పిక్సెల్ సెవెన్ సెవెన్ ప్రో పిక్సెల్ సెవెన్ సిరీస్ లాంచ్ అయ్యబోతున్నట్లు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు అక్టోబర్ ఆరో తారీఖు వీళ్ళు ప్రీ ఆర్డర్స్ తీసుకుంటారంట అక్టోబర్ పదమూడో తారీఖు లాంచ్ చేస్తున్నారు దాంతో పాటు ఆరో సేల్ కూడా తీసుకురాబోతున్నట్లు ఇతనైతే చెప్తున్నాడు అండ్ దాంతోపాటు శాంసంగ్ గెలాక్సీ జెట్ ఫోల్ ఫోర్ జెట్ ఫ్లిప్ ఫోర్ కూడా ఎప్పుడు సేల్కి వస్తుందో చెప్పాడు ఆగస్ట్ ఇరవై ఆరో తారీఖు సేల్కి తీసుకురాబోతున్నట్టు చెప్పాడు శాంసంగ్ గెలాక్సీ జెట్ ఫోల్ ఫోర్ జెట్ ఫ్లిప్ ఫోర్ ఆగస్ట్ పదో తారీఖు లాంచ్ చేస్తున్నారు ఈ మంత్ పదో తారీఖు ఇరవై ఆరో తారీఖు నుంచి సేల్కి రాబోతున్నట్లు ఇతను చెప్తున్నాడు ఇతను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు యాపిల్కి సంబంధించి కూడా మంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు చూద్దాం ఈ డేట్స్ నిజమో కాదు అండ్ చాలా మంది ఐఫోన్ ఫోర్టీన్ సిరీస్ నుంచి కూడా అడుగుతున్నారు ఐఫోన్ ఫోర్టీన్ సిరీస్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి ఐఫోన్ ఫోర్టీన్ సిరీస్ మోస్ట్లీ నెక్స్ట్ మంత్ రావచ్చు పదమూడో తారీఖు అట్లా డేట్ మనకి లీక్స్ వచ్చినాయి యాప్లైతే అఫీషియల్గా ఏమి లాంచ్ లాంచ్ ఇన్విటేషన్ ఏమి లేవు లాంచ్ ఇంకా అనౌన్స్మెంట్ కూడా ఏం చేయలేదు సో వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తే అది మనకి అఫీషియల్ అవుతుంది మోస్ట్లీ సెప్టెంబర్లో మనం ఐఫోన్ ఫోర్టీన్ సిరీస్ అయితే చూడవచ్చు ఐఫోన్ ఫోర్టీన్ సిరీస్లో ఈసారి టాప్ మోడల్లో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉండబోతున్న రూమర్స్ అయితే వస్తున్నాయి యాపిల్ ఫోన్స్ ఇప్పటివరకు మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే చూడలేము మనం ఒడి స్క్రీన్తోనే వస్తున్నాయి కాకపోతే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే ఉండదు ఈసారి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉండబోతున్న రూమర్స్ వస్తున్నాయి చూద్దాం ఎలా ఉంటుంది ఆల్వేస్ ఆన్ డిస్ప్లే యాపిల్ది నచ్చి మనకి నథింగ్ ఫోన్ సంబంధించి నథింగ్ ఫోన్ వన్ వచ్చేసింది మార్కెట్లోకి చాలా మందికి డెలివరీస్ ప్రాబ్లం అవుతున్నాయి సో దీంతోనే సతమతం అయిపోతున్నారు ఇప్పుడు ఇంకొక రూమర్ అయితే కొత్త కొత్తది పుట్టుకొచ్చింది నథింగ్ ఫోన్ వన్ లైట్ అని చెప్పేసి ఒక ఫోన్ రాబోతుంది ఈ లైటింగ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా బ్యాక్ బ్యాక్ సైడ్ వాటిని తీసేసి అండ్ దాంతోపాటు వైర్లెస్ ఛార్జింగ్ ఉంది కదా దాన్ని కూడా తీసేసి ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అండ్ ఇరవై ఐదు వేల రూపాయలకి సేమ్ స్పెసిఫికేషన్తో నథింగ్ ఫోన్ వన్ లైట్ తీసుకొని వస్తున్నట్లు రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి సో దీని అయితే నథింగ్ అయితే ఖండించింది మేము ఇట్లాంటి ఫోన్స్ అయితే ఏం తీసుకురావట్లేదు ప్రస్తుతం మా ఫోకస్ అయితే నథింగ్ ఫోన్ వన్ మీద ఉందని చెప్తున్నారు దీనికే చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి సో వాళ్ళు అప్డేట్స్ మీద అప్డేట్స్ ఇస్తున్నారు ఇప్పటివరకు నాకు మూడు అప్డేట్స్ వచ్చినాయి ఫోన్ యూజ్ చేసి ఒక రెండు మూడు రోజులు అవుతుంది అనుకుంటా మూడు అప్డేట్స్ అయితే ఇచ్చారు సో వీళ్ళు ఎక్కువ వర్క్ చేస్తున్నట్టున్నారు మొత్తం ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడానికి సో అది గుడ్ మూవ్ అని చెప్పొచ్చు ఏ కంపెనీ అయినా కానీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటిని అప్డేట్ రూపంలో ఫిక్స్ చేస్తూ పోతే సో వాళ్ళకి కొత్త కొత్త బ్రాండ్ కాబట్టి నెగిటివిటీ ఎక్కువ వెళ్ళిపోద్ది పబ్లిక్లోకి వీళ్ళు నిలదొక్కోవాలంటే మాత్రం సాఫ్ట్వేర్లో గ్లిచెస్ చాలా నోటీస్ చేస్తారు ఒకటి రెండు రోజుల్లో నేను గ్లిచెస్ చాలా ఉన్నాయి సో వాటిని మోస్ట్లీ ఫిక్స్ చేస్తూ పోతున్నారు నేను యూజ్ చేస్తున్న నథింగ్ ఫోన్ వన్ అయితే చూద్దాం పది రోజులు వాడిన తర్వాత నేను నా రివ్యూ అయితే మీకు పోస్ట్ చేస్తాను నెక్స్ట్ మనకి పేటిఎం ఫోన్పే గూగుల్ పే ఇవన్నీ కాంపిటీటర్స్ అని చెప్పచ్చు ఒక పోటీ పడుతూ ఉంటాయి ఇప్పుడు పేటీఎం ఫోన్పే మాది అయితే గొడవ అయితే జరిగింది గొడవ ఎలా జరిగిందంటే ఫోన్పే ఏదైతే క్యూఆర్ కోడ్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా వాటిని పేటిఎం ఎంప్లాయీస్ తగలబెట్టారు సో ఇది ఇష్యూ అయితే అయింది వీళ్ళు ఫోన్పే దీని మీద ఆగ్రహం వ్యక్తం చేసింది అండ్ ఎవరైతే తగలపెట్టరు వాళ్ళ మీద పోలీస్ కేసు కూడా పెట్టింది పేటిఎం దీనికి రియాక్ట్ అయ్యింది ఎవరైతే పనిచేస్తారో వాళ్ళని జాబ్లో నుంచి తీసేసింది ఎవరైతే తగలబెట్టారో క్యూఆర్ కోడ్ని ఫోన్పే క్యూఆర్ కోడ్ని వాళ్ళల్లో ఒకళ్ళు ఫోన్పే పాత ఎంప్లాయ్ అనమాట అక్కడ నుంచి పేటిఎంకి వచ్చాడు మేబీ వాళ్ళకి ఏమైనా గొడవలు ఉన్నాయేమో తెలియదు సో ఇదైతే ప్రజెంట్ పెద్ద ఇష్యూ అవుతుంది ప్రెజెంట్ అయితే ఫోన్పే అయితే కంప్లైంట్ అయితే ఇచ్చింది పోలీసులకు వాళ్ళ మీద చూద్దాం ఏమవుతుందో ఈరోజు క్వశ్చన్ కూడా దీని గురించి అడుగుతాను ఒకవేళ మీరు యూపీఐ పేమెంట్ చేయాలంటే ఏ యాప్ మీరు ఎక్కువ యూస్ చేస్తారు ఫోన్పేనా గూగుల్ పేనా పేటీఎం లేకపోతే వాట్సాప్ పేనా ఏ యాప్ మీరు ఎక్కువ యూజ్ చేస్తారు కామెంట్ చేసినా చెప్పండి అండ్ ఈరోజు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే తెలుగు గేమర్ పద్మేష్ అడుగుతున్నారు అన్న ఈ ట్యాబ్లో ఫోర్ జి సిమ్ వేసుకొని యూజ్ చేయొచ్చా ఇది చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఫైవ్ జీ ఫోన్ కొంటే మేము ఫోర్ జీ సిమ్ యూజ్ చేయొచ్చు అని చెప్పేసి ఫైవ్ జీ ట్యాబ్ కొంటే మేము ఫోర్ జీ సిమ్ వేసుకుని దానిని యూజ్ చేయొచ్చు అని చెప్పేసి మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు బ్యాక్వర్డ్ కంపారిటబిలిటీ ఉంటుంది మీరు ఫోర్ జీ సిమ్ వేసినా పని చేసిద్ది త్రీ జీ సిమ్ వేసినా పని చేసిద్ది కాకపోతే ఒకవేళ మీ ఫో మీ దగ్గర ఫైవ్ జీ సిమ్ ఉంది ఫైవ్ జీ సిమ్ ఉంటే మీరు ఫోర్ జీ ఫోన్లు వేసారనుకోండి ఫైవ్ జీ అయితే మీకు పని చేయదు సో ఇది డిఫరెన్స్ ఖచ్చితంగా ఫైవ్ జీ వాడాలంటే మీరు ఫైవ్ జీ సిమ్ కార్డ్ అయితే ఉండాలి మీరు ఫోర్ జీ సిమ్ కార్డ్ త్రీ జీ సిమ్ కార్డ్ మీరు ఫైవ్ జీ ఫోన్లో కూడా యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ చూసి మనకి ఐటీ మినిస్టర్ అశ్విని వైష్ణవ ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే నెక్స్ట్ టూ టు త్రీ ఇయర్స్లో ఇండియన్ టెలికామ్ సెక్టర్లో రెండు నుంచి మూడు లక్షల కోట్ల వరకు పెట్టుబడులు రాబోతున్నట్లు చెప్తూ ఉన్నారు రీసెంట్గా ఫైవ్ జీ స్పెక్ట్రం వేలమైతే జరిగింది దీనిలో గవర్నమెంట్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ క్రోస్ అయితే ఆదాయం అయితే వచ్చింది సో జియో వడాఫోన్ ఐడియా ఎయిర్టెల్ అండ్ అదాని గ్రూప్ వీళ్ళు పార్టిసిపేట్ చేసి ఈ మొత్తానికైతే స్పెక్ట్రమ్స్ అయితే కొనుక్కున్నారు ఒక అక్టోబర్లో అట్లా ఫైవ్ జీ ఇండియాకి వస్తుందని కూడా చెప్తున్నారు ఫస్ట్ ఒక పది సిటీస్కి ఫైవ్ జీ తీసుకొని రాబోతున్నట్లు కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది చూద్దాం ఇయర్ ఎండింగ్ అయితే ఇండియాలో ఫైవ్ జీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మోస్ట్లీ నెక్స్ట్ మనకి యూట్యూబ్ నుంచి యూట్యూబ్ కొత్త ఫీచర్ తీసుకొని వస్తుంది మనం నార్మల్గా వీడియోస్ పోస్ట్ చేస్తుంటాం కదా యూట్యూబ్లోకి మన మెయిన్ వీడియో దానిలో నుంచి మీకు ఏదైనా పార్ట్ నచ్చింది దాని మీరు షార్ట్ వీడియో లాగా మళ్ళీ తీసుకోవాలనుకుంటున్నారు బయటికి పోస్ట్ చేయాలనుకుంటున్నారు అట్లా చేయొచ్చు దీనికోసం మీరు మెయిన్ వీడియోలోకి వెళ్ళి క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి ఎడిట్ ఇన్ టు షార్ట్ ఉంటుంది దీని మీద క్లిక్ అనుకోండి వీడియోకి మీరు టెక్స్ట్ యాడ్ చేసుకొని మీరు షార్ట్ రూపంలో పోస్ట్ చేసుకోవచ్చు సో ఇది ఓన్లీ యూట్యూబ్ క్రియేటర్స్ ఇప్పుడు నా ఛానల్ నుంచి నేను మాత్రమే అలా చేయగలను ఎవరు పడితే వాళ్ళు అట్లా చేయడానికి అయితే ఉండదు మనకి ఇస్రో నుంచి ఇస్రో ఆదివారం ఎస్ఎస్ఎల్వి డి వన్ రాకెట్ ని శ్రీహరికోట నుంచి లాంచ్ చేయబోతుంది ఇది నైన్ ఎయిటీన్ ఏఎం కి మార్నింగ్ ఆగస్ట్ ఏడో తారీఖు లాంచ్ చేయబోతున్నారు దీన్ని ఎత్తున అబ్జర్వ్ చేయడానికి పైకి పంపిస్తున్నారు రూరల్ ఏరియాస్ ఉంటాయిగా దానిలో ఇంటర్నెట్ కనెక్టివిటీని ఇంప్రూవ్ చేయడానికి దీన్ని తీసుకెళ్తున్నా చెప్తున్నారు మనకి జూలై ఇరవై తొమ్మిదో తారీఖు ఇయర్ మొత్తంలో చూసుకుంటే మనకి షార్టేజ్ డే అని చెప్పేసి సైంటిస్ట్ చెప్తున్నారు అంటే భూమి తిరుగుతుంది కదా ఇరవై నాలుగు గంటలు చాలా తొందరగా కంప్లీట్ చేసేసిందంట జూలై ఇరవై తొమ్మిదో తారీఖు జూలై ఇరవై తొమ్మిదో తారీఖు ఫాస్టెస్ట్ డే అని చెప్పవచ్చు అంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్ అంటే మరీ ఓవర్గా ఫాస్ట్ అయితే ఉండదు మిల్లీ మిల్లీ సెకండ్స్లో మీకు డిఫరెన్స్ అయితే ఉంటుంది దాన్ని పట్టుకొని మనకి ఇవి డిసైడ్ చేస్తారనమాట ఫాస్టెస్ట్ డే అని చెప్పేసి అట్లా సో నామల్గా డిఫరెన్స్ చూసుకుంటే మిల్లీ సెకండ్స్లో ఉండదు వన్ పాయింట్ ఫోర్ సెవెన్ మిల్లీ సెకండ్స్ ఆ రేంజ్ డిఫరెన్స్ అయితే ఉంటుంది అంతమించే పెద్దగా మీకు గంటల్లో డిఫరెన్స్ అయితే ఉండదు అండ్ నెక్స్ట్ మనకు ఒక యూట్యూబర్ తన టాయిలెట్ని బాత్రూమ్ని గేమింగ్ లాగా అయితే బిల్డ్ చేసాడు ఏదైతే సీట్ ఉంటుందో సీట్ కూర్చోవచ్చు అది గేమింగ్ చైర్ లాగా అనమాట అతనికి దాన్ని అది అక్కడ కూర్చొని మామూలుగా గేమ్ అయితే ఆడుకోవచ్చు మొత్తం పీసీ అయితే అక్కడే బిల్డ్ చేసుకున్నాడు టాయిలెట్లో మరి అక్కడే కూర్చొని అక్కడే గేమ్ ఎట్లా ఆడతాడో మరి తెలియదు కానీ కొంతమంది వింత వింత ప్రయోగాలు చేస్తుంటారు కదా దానిలో ఇది భాగమని చెప్పుకోవచ్చు మీరు ఎట్లాంటివి అయితే ట్రై చేయకండి చక్కగా గేమింగ్ చైర్లో కూర్చొని ప్రశాంతంగాడుకోండి బాత్రూమ్లో ఎలా ఆడతారు అప్ప ఇది ఇప్పుడు వరకు ఉంది టెక్నిక్స్ అయితే ఎఫిసో మీరు నచ్చింది అనుకున్న ఎఫసో నచ్చితే లైక్ చేయండి ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి రేపు వన్ ప్లస్ టెన్టీ అన్బాక్సింగ్ వీడియో మన ఛానల్ అయితే వస్తుంది ఆ వీడియో చూడాలనుకున్న కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది ఆమె క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబా